గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayathri@gayathrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు కాకరకాయ ఉల్లిపాయ కూర తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 250 గ్రాములు, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, శనగపప్పు 1.5 టీ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూను, ఆవాలు 1/4 టీ స్పూను, జీలకర్ర 1/4 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/4 టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు, నూనె 6 టీ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడగండి. ఈ కడిగిన కాకరకాయల్ని చక్రాలల్లే తరుక్కుని గట్టిగా ఉన్న గింజల్ని తీసేసేయండి. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి సుమారు 10 నుంచి 15 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఆ బౌల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని మూత ఏటవాలుగా పెట్టుకోండి. ఈ ముక్కల్ని హై పవర్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని అవసరమైతే మరికాసిన నీళ్లు చల్లుకుని మళ్ళీ 30% పవర్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ పైన 3 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే కాకరకాయ ముక్కలు జస్ట్ ఉడికి ఉంటాయి. ఉల్లిపాయలు తీసుకుని వాటి పైపెచ్చులు తీసేసుకుని సన్నగా తరుక్కుని పెట్టుకోండి. కరివేపాకుని శుభ్రంగా కడిగి పొడిగుడ్డ మీద అద్దుకుని వీలైనంత సన్నగా తరుక్కుని పెట్టుకోండి. లేదంటే కరివేపాకుని ఆపళాన కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయ ఉల్లిపాయ కూరని తయారు చేయటం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత శనగపప్పు, ఆ తర్వాత మినప్పప్పు, ఈ రెండూను వేసి వేయించండి. కలుపుకుంటూ ఈ పప్పులు లైట్గా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఆవాలు, ఆ పైన జీలకర్ర, ఈ రెండూ కూడా వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడేదాకా వేయించుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. కావాలంటే కరివేపాకుని అదే పళాను కూడా వేసుకోవచ్చు. ఈ తిరగమూతంతా బాగా వేయించుకుని దీంట్లో తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయిస్తే ఈవెన్గా బ్రౌన్ అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు క్రిస్ప్ అవ్వాలి. ఆ రకంగా వేయించుకుని ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేయండి. ఇప్పుడు గరిటెతో అంతాను బాగా కలపండి. ఆ తర్వాత ఇందులో పసుపు, ఈ కూరకు సరిపడినంత ఉప్పు, కారం ఇవన్నీను వేసుకుని మళ్ళీను బాగా కలపండి. ఈ కూరకి ఈ రుచులన్నీ పట్టాలంటే ఈ మూకుడు మీద మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తెరిచి గరిటెతో ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. కాకరకాయలు చేదుగా ఉంటాయి, కానీ ఇందులో ఉల్లిపాయ కూడా వాడాం కదా, ఆ ఉల్లిపాయలో ఉండే నేచురల్ తీపి ఈ చేదుని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివలన కూరకి ఒక కొత్త రుచి వస్తుంది. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ కూరని మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayathrivantillu.com లో చూడగలరు.